హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ అండ్ కిచెన్ థాట్స్ ఈరోజు నేను మీకు గ్యాస్ బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయ్యాయో చాలా తక్కువ సమయంలో ఇలా నీట్గా చేసుకోవచ్చండి మనం మన చెయ్యి కూడా నొప్పి పెట్టదండి ఒక ఐదు నిమిషాలలో ఇలా క్లీనింగ్ చేసుకోవచ్చు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెని తీసుకొని దాంట్లో మన బర్నర్స్ని వేసుకోవాలండి చూసారు కదండి ఎంత బ్లాక్గా ఉన్నాయో ఇప్పుడు ఇందులో వెనిగర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ టూ బర్నర్స్ని కూడా వెనిగర్లో నానబెట్టుకోవాలండి ఒక ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు నానబెట్టుకోవాలండి మనం సాయంత్రం వంట అయ్యాక ఏడు ఎనిమిది గంటలకు అలా నానపెట్టుకొని ఎర్లీ మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చండి ఇలా ఈ విధంగా నానపెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మూత పెట్టుకొని వీటిని తొమ్మిది గంటలు నానపెట్టుకోవాలండి తొమ్మిది గంటల తర్వాత మూత తీసి చూద్దామండి లోపల ఎలా ఉన్నాయో చూడండి ఆల్మోస్ట్ మనకి నానిపోయి పైన ఉన్న రస్ట్ అంతా కొంచెం క్లీన్ అయిపోయిందండి కొద్దిగా గోల్డ్ కలర్లోకి కూడా వచ్చాయి సెకండ్ది కూడా చూద్దామండి ఎలా ఉందో ఇది కూడా దీనిపైన ఉన్న బ్లాక్నెస్ అంతా కొద్దిగా తగ్గిపోయింది ఈ వీడియో నేను మీకు యాజ్ ఇట్ ఈజ్గా పోస్ట్ చేస్తున్నానండి ఇందులో ఎడిటింగ్ ఏమీ చేయట్లేనండి ఇప్పుడు మనం ఒక స్టీల్ పీస్ని తీసుకొని బాగా తోముకోవాలండి ఇక్కడ నేను టూత్ బ్రష్ వాడట్లేనండి టూత్ బ్రష్ వాడితే కొద్దిగా లేట్ అవుతుంది స్టీల్ పీస్తో మనం బాగా రుద్దుకోవాలండి ఇలా చూడండి కింద అంతా బ్లాక్నెస్ కింద పడిపోతుంది డ్రాప్స్ డ్రాప్స్గా ఒక ఐదు నిమిషాలు ఇలా తోముకోవాలండి నీట్గా అయిపోతుంది చూడండి నీట్గా అయిపోయిందండి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే దానికి ఉన్న బ్లాక్నెస్ అంతా కింద పడిపోతుందండి మీరు గమనించారా చూడండి ఈ విధంగా మొత్తం బ్లాక్నెస్ అంతా పోతుందండి స్టీల్ పీస్ వాడడం వల్ల బర్నర్స్ ఏమి గీతలు పడవండి చూశారు కదండి దీన్ని కూడా అచ్చం కొత్త దానిలాగా వస్తాయండి చాలా నీట్గా అవుతాయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని నీళ్ళల్లో కడిగేసుకోవడమే అండి ఇప్పుడు దీనికి కొద్దిగా రస్ట్ ఉంది కదండి దీన్ని కూడా మళ్ళీ క్లీన్ చేసుకుందాం చూసారు కదండి మన టూ బర్నర్స్ చాలా నీట్గా అయిపోయాయండి వీటికున్న హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి ఇప్పుడు మన మంట కూడా పెద్దగా వస్తుందండి మనం వంట చేసేటప్పుడు పాలు అలాంటివి పొంగినప్పుడు వీటికున్న హోల్స్ అన్నీ మూసుకుపోతాయండి అప్పుడు మన మంట కూడా బ్లాక్గా వస్తుంది మంట కూడా తక్కువగా వస్తుందండి ఇలా చేసుకోవడం వల్ల మనకి మంట కూడా పెద్దగా వస్తుందండి ఇలా మంత్లీ ఒకసారి చేసుకుంటే బాగుంటుందండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అయ్యింది అనుకుంటున్నానండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి